ಫೋನಿ ವದಿಲೇ ಪ್ರಾಪ್ತೇ ನ ರಾಜ್ಯೇ ನ ಕಿಂ ಕಿಂ ವಾ ಪುತ್ರ ಕಲತ್ರ ಮಿತ್ರ ಪಶುಭಿರ್ದೇಹೇ ನ ಗೇಹೇ ನ ಕಿಂ. ಕೊಡುಕುಲು ವಾಳುರಾರು, ಇಲ್ಲ ಕಾಲು ತಗಿಲ್ತೇ ಇಲ್ಲ ಕಳ್ಳ ಕದ್ದುಕನೇ ನನಗರಂಡಿ ಕ್ಷಮಿಸಂಡಿ ಅನ್ನ ಕೊಡುಕು ವಾಡೇ ಕಟ್ಟೇಸ್ತಾಡು ತಾಡು ಪೆಟ್ಟಿ, ವಾಡೇ ಪಟ್ಟಿಕೆಳಿಪೋಯಿ ಚಿತಿ ಮೀದ ಪೆಟ್ಟೇಸಿ ಅಗ್ನಿಹೋತ್ರಾನ್ನಿ ವೆಲಿಗಿಂಚೇಸ್ತಾಡು. వాడు రాడు, వాడికి అప్పుడు ధర్మం అయిపోయింది. అది భార్య అసలు రాదు, పశువుల అసలు రావు, మిత్రుల కొంత దూరం వస్తారు, వాళ్ళు ఎక్కడికి వస్తారు, వాళ్ళు రారు. కిం వా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం. ఇది వస్తుంది అనుకుంటావు, ఇది చూసుకునే కదా ఇంత విర్రవీగావు, ఇది కాలిపోతుంది, ఇది కుమారులకు వాళ్ళు వచ్చిన గొడవ. ఇది నేను ఎప్పుడో చెప్పానయా, నువ్వు నన్ను అనవసరంగా పట్టుకున్నావు, నా తప్పు లేదు. అప్పుడు చెప్తుంది ఇది ఏమని, ఉదయ్ నేను ఎప్పుడో చెప్పేశాను రా, నీకు బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము అని నాలుగుగా మారిపోతోంది శరీరం. ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి కాలమాసన్నం అయిపోయిందని చెప్పడానికి అన్నిటికన్నా తాదాత్మ్యత జుట్టు మీద కనుక ఈశ్వరుడు జుట్టుని తెలుపు చేసేస్తాడు. తెలుపులోంచి రావాలి, తెలుపులోకి వెళ్ళిపోవాలి. ఏడు రంగులు ఎక్కడుంటాయి, విజయార్ తెలుపులో ఉంటాయి, కిరణంలోంచే కదా, కిరణజన్య సంయోగ క్రియలో ఆ కిరణం పడినప్పుడు పరావర్తనం చెంది అందులోంచి ఇంద్రధనస్సు వస్తుందని చిన్నతనంలో తెలుసుకున్నాం కదా మనం. మళ్ళీ ఇవి ఎందులోకి వెళ్ళిపోవాలి, తెల్లటి కిరణంలోకి వెళ్ళిపోతాయి, తెల్ల కిరణం అయిపోతాయి, తెలుపులోంచి వచ్చి తెలుపులోకి వెళ్ళిపోతాయి. నువ్వు వెళ్ళిపోయే సమయం కూడా ఆసన్నం అయిపోతుందిరా, ఇంకా వార్నింగ్ బెల్ అని కొడతారు పిల్లలకి పరీక్షలో. అప్పుడు ఇంకేమైనా ఉండిపోతే బిట్లు కొంచెం స్పీడ్గా చేసేసుకోవాలి పిల్లలు. ఇంకా మళ్ళీ రమ్మంటే రాదు పేపర్, ఒకసారి కానీ లాస్ట్ బెల్ కొట్టేశారనుకోండి పేపర్ ముడేసేయమని టీచర్ గారు మనకి తెలుసున్నవాడైనా లాగేసుకుంటారు పేపర్. అందుకని చెప్పేసి వార్నింగ్ బెల్ లోటి కొడతాడు పరమాత్మ, జుత్తు తెలుపు చేస్తాడు. చేస్తే అద్దం ముందుకెళ్ళి నువ్వు ఏదైనా మానేస్తావు కానీ జుత్తు దూకుంటావుగా. అందుకని చూసినప్పుడు జుత్తు తెల్లబడుతోందిరా, బాల్యాదిశ్యపి జాగ్రత్త అని బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అని శరీరం మారిపోతోంది సుమా అని చెప్పడం కోసమని పరమాత్మ జుత్తు తెలుపు చేస్తాడు. వీడు రంగేసుకుంటాడు, ఇంకా ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఇంకా ఆయన చెయ్యగలిగిందే ఉంది, ఇంకా పోన్లే అని మీసన్ తెలుపు చేస్తాడు, దాన్ని తీసేస్తాడు. కనుబొమ కన్నులకుండే వెంట్రుకలు తెలుపు చేస్తాడు, దానికి ఒక సన్న బ్రష్ కొంటాడు, ఇంకా వీడు ఉద్ధరించగలిగిన వాడేవాడు. అందుకని కిం వా నేన ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మానం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. అందుకని స్వామి నిన్నొక్కడే నమ్ముతున్నాను అంటారు శంకర భగవత్పాదులు. అందుచేత ఎంతమందిని కొట్టావయ్యా, ఎంతమందిని పడుకోబెట్టావు, ఇలా ఇవాళ నువ్వు పడుకున్నావు వీరశయనంలో, చెప్తే విన్నావా వాలి, చూసావా ఎలా పడిపోయావో. శూరాయన ప్రదాతవ్య కన్యాకలు విపశ్చిత శూరభార్యాం హతాం పశ్య సద్యోమాం విధవాం కృతాం. లోకానికి హెచ్చరిక చేసింది తార, శూరుడన్న వాడికి ఎవరు పిల్లనివ్వకండి అంది. ఎందుకని, శూరుడంటే ఏమిటి, ఒంట్లో బలం ఉంది కదా అని చెప్పి యుద్ధాలకు వెళ్ళేవాడు. అలాంటి వాడికి పిల్లనిస్తే హఠాత్తుగా వైధవ్యం వస్తుంది అంది. ఒంట్లో బలం ఉంది కదా అని తిరిగాడు. లిస్టులో ఉన్న పేర్లు ఏవీ నా ముందు నిలబడవన్నాడు. ఈయన చూసుకొని పేరోటి సడన్గా వచ్చేసింది, పడిపోయాడు. నాకు ఇంత అకస్మాత్తుగా వైధవ్యం వచ్చినట్టు శూరుడికి పిల్లనిస్తే ప్రమాదం వస్తుంది, ఎందుకని శూరులకి పిల్లనివ్వకూడదయా. ఎవరిని, వాలి పార్థివ కావ్యాన్ని చూసి. తార మాట్లాడితే తార మాట కిందే ఉంటుంది. ఇక్కడే మీరు ఒక విషయం గమనించాలి, ఆవిడ అయో నిజ. తార ఒక స్త్రీ గర్భంలోంచి జన్మించలేదు. మీకు నిన్న స్కాందపురాణంలోంచి చెప్పాను ఆ రహస్యాన్ని. సుషేణుడికి దేవతలు వరమిస్తే జన్మించింది ఆవిడ మహాపతివ్రత. తార పాతివ్రత్యంలో ఏ విధమైన సందేహం లేదు, అందుకే పతివ్రతల్ని తలుచుకుంటే తారని కూడా సంబోధిస్తారు. అంత మహాపతివ్రత, ఇటువంటి ఇంత పతివ్రత అయినా ఇంత బుద్ధి కలిగినటువంటిది, ఇంత సునిశ్చిత జ్ఞానం కలిగినది. తన శరీరం పడిపోయే ముందు తానే చెప్పాడు సుగ్రీవుడితో, తార మాట వింటుండవయ్యా నువ్వు అని. ఇన్ని తెలుసున్నా ఇంత గొప్పదాన్నైనా లోకం నన్ను ఏమంటుంది ఇప్పుడు అంటే, తార చెప్తుంది ప్రతి హీనాతుయా నారి కామం భవతు పుత్రిణి ధన ధాన్యై సుపూర్ణాపి విధవే త్యుచ్యతే జనై. నూర్గురు మాట వినే కొడుకులున్నా అపారమైన ఐశ్వర్యం ఉన్నా నేను గొప్ప పండితురాలనైనా నువ్వు వెళ్ళిపోవడం వల్ల లోకం నన్ను చూడగానే మాత్రం ఇవ్వాల నన్ను విధవా అనే అంటుంది అంది. ఎంత గొప్ప మాట చెప్పిందంటే
ఇవన్నీ ఒకెత్తు, నువ్వు ఉండడం ఒకెత్తు. అందుకే భారత నారికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందుకే స్త్రీకి మీరు ఏం చేసినా ఆ కృతజ్ఞత మీరు చెల్లించలేరు. అందుకే అన్నాడు మహానుభావుడు వాకాటి పాండురంగారావు గారు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ వైఫ్ అండ్ మదర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ మై వ్యూ అన్నాడు. భార్యకి తల్లికి థ్యాంక్స్ చెప్పిన వాడు నా దృష్టిలో పెద్ద మూర్ఖుడు అన్నాడు. నువ్వు ఏం చెప్తి థ్యాంక్స్ చెప్తావు భార్యకి? నీ తేజస్సు ఆవిడ పుచ్చుకున్నందుకు చెప్తావా? నీలాంటి కొడుకుని కడుపులో పెట్టుకుని కన్నందుకు థ్యాంక్స్ చెప్తావా? తన శరీరంలో రక్తాన్ని పాలగా మార్చి నీ బిడ్డకి పాలిచ్చినందుకు థ్యాంక్స్ చెప్తావా? నువ్వు నీకు అనారోగ్యం వస్తే తనన్నం తినడం మానేసినందుకు థ్యాంక్స్ చెప్తావా? నీకు కావలసిన విధంగా వండడం కోసం తనకిష్టమైన వంటలు మానేసినందుకు థ్యాంక్స్ చెప్తావా? నీ గురించి తప్ప ఇంకొక దానికోసం దేనికోసం పూజ మరిచిపోయినందుకు థ్యాంక్స్ చెప్తావా? ఇంత పసుపు కుంకం కోసం 10 ఆమళ్ళైనా పరిగెత్తేటటువంటి స్త్రీ యొక్క ఔదార్యానికి థ్యాంక్స్ చెప్తావా? ఏం చెప్పి థ్యాంక్స్ చెప్తావు? అది థ్యాంక్స్ థ్యాంక్సే అన్నాడంటే పెద్దల ఎవరి దగ్గరైనా పెళ్ళానికి వాడు థ్యాంక్స్ చెప్పాడు అనుకోండి, కప్పు కాఫీ ఇస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఉండడం, తువ్వాలు ఇస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంటే నీ దిక్కుమాలిని ఇంగ్లీష్కి సంతోషించరు, నీ లేని సంస్కారానికి బాధపడతారు. అందుకని చెప్పకు, అమ్మ దగ్గర చోట భార్య దగ్గర చోట థ్యాంక్స్ చెప్పకు. నువ్వు చెప్పలేవు, నీకు సాధ్యం కాదు. వాంగ్మయంలో తల్లికి భార్యకి కృతజ్ఞత చెప్పడానికి వాక్యాలు లేవురా అన్నారు. ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి మహానుభావుడు. అందుకని ఆవిడంది అదయ్యా పరిస్థితి. అందుకే ఆడవాళ్ళు పక్కన భర్త ఉన్నా తాను నిద్రలేస్తే పక్కన పడుకున్న భర్త కాళ్ళకి దండం పెట్టరు. ఏం చేస్తారు? మెడలోంచి మాంగల్యం తీసి కళ్ళకు అద్దుకుంటారు. భారతీయ సంప్రదాయంలో అదో పసుపుతాడు కాదు, ఇవ్వాలంటే ప్రతి దిక్కుమాలిన ఛానల్లో సమయాసమయములు లేకుండా తాళ్ళు లాగడం చూపిస్తున్నారు. కానీ దానికి ఎంతో గౌరవం ఉంది, దానికి ఎంతో పవిత్రత ఉంది. అది మంగళసూత్రం, అది పరంపరాగతంగా అవిచ్ఛిన్నంగా వెళ్ళిపోతున్నటువంటి దాంపత్య ధర్మానికి ఈ దేశంలో ఒక గొప్ప సూచన. మీకు ఒక్క మాట చెప్తాను, ఛత్రపతి శివాజీ గారి సమయంలో ఎప్పుడైనా సరే మెడలో మంగళసూత్రం ఉన్నటువంటి స్త్రీ కానీ ఆయనకి కనపడితే వెంటనే గుర్రం నుంచి దిగిపోయి ఆవిడికి నమస్కారం చేసి వెళ్ళిపోయేవాట ఆయన. ఎందుకంటే గృహలక్ష్మి గృహే గృహే సువాసిని సువాసిన్యర్చన ప్రీత, ఐదవతనం ఉంటే చాలు. సువాసిని అంటే మెడలో మంగళసూత్రం ఉన్నది, నల్లపూసలున్నది, చెవికి కమ్మలున్నది, సిగకి పువ్వులున్నది, కాలికి మట్టెలున్నది. ఈ ఐదు ఉన్నదెవరో ఆవిడని సువాసిని అని పిలుస్తారు. ఆ సువాసినిత్వము దేనివల్ల నిలబడుతుంది? అమ్మవారి అనుగ్రహం ఉన్నంతకాలం నిలబడుతుంది. అందుకే మనకి సంప్రదాయంలో ఆడపిల్లతో ప్రధానమైన క్రతువు పెళ్లిలో ఒకటి చేయిస్తారు, గౌరీ తపస్సు అని చేయిస్తారు. అమ్మా నువ్వెంత తపస్సు చేస్తే శంకరుడు నీ భర్త అయ్యాడమ్మా, నువ్వు కాలమునకు లొంగనటువంటి భర్తకి భార్యవై ఆది దంపతులని అనిపించుకున్నావే, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశి విగదిమ్మ హరిన్పతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అనిపించుకున్నావు కదమ్మా. ఈ పద్యం ఇవాళ ప్రత్యేకం చెప్పడానికి కారణం ఇవాళ వసంత పంచమి, శ్రీ పంచమి, అందుకని అటువంటి దంపతులు కదమ్మా మీరు అని చెప్పి ఆ గౌరీ తపస్సు చేస్తుంది పెళ్లి కూతురు. ఇవ్వాలంటే గౌరీ తపస్సు అంటే ఎదురుగుండా ఉన్నటువంటి అమ్మవారికి మాంగల్య సిద్ధి కోసమని భక్తితో కూర్చొని పూజ చేయడం కాదు, చెయ్యి ఇటు మెడటు, ఎందుకంటే అటు వీడియో ఉంటుంది. అదే ప్రధానం, ఇదే ప్రధానం. తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, చేయించేవారు అలాగే ఉన్నారు, చేస్తున్నవారు అలాగే ఉన్నారు. మంగళత్వం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని గౌరీ తపస్సు చేసి పీటల మీద కూర్చుంటుంది. మంగళసూత్రం కట్టే ముందు ఆ పుష్టి తీసుకెళ్ళి 10 పందిరిలో ఉన్న ముత్తైదువులందరి మెళ్లల్లో పెట్టి తీసుకొస్తారు. ఏమో ఏ తల్లి తన మంగళదేవతని ఆవాహన చేసిన చేయబడిన తల్లిని ఆరాధన చేసిందో ఆ తల్లి యొక్క అనుగ్రహం నా కూతురు యొక్క మంగళసూత్రంలో కూడా రావాలి.
నా కూతురు పసుపు కుంకుమలతో ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అందుకే పెళ్ళైన తర్వాత భర్త పక్కన లేకుండా ఆడపిల్ల ఇంటికి వస్తే బరువు తల్లిదండ్రులకి. అదే కూతురు భర్త లేకుండా ఇంట్లో ఉందనుకోండి, ఐదో నెలలో చాలా కాలం ఉండిపోయింది అనుకోండి, ఉండిపోతే ఇంటికి వచ్చి ఉంటే చాలా బెంగ పెట్టుకుంటారు వాళ్ళు, అయ్యో లోకం ఏమనుకుంటుందో అని బాధపడిపోతారు. అదే భర్తతో చిన్నాళ్ళు ఉండనివ్వండి, ఏం బరువు ఉండదు. ఆడపిల్ల జీవితంలో అందం పాటిస్తారు మన సంప్రదాయంలో. అందుకే లేవగానే ఆ మాంగళ్యాన్ని కళ్ళకు అద్దుకుని అప్పుడు లేస్తారు నమస్కారం చేసి. ఎందుకు అలా లేవడం? ఇవాళ నా పక్కన పడుకున్నటువంటి వాడు రేపు కూడా పడుకోవాలి, ఎల్లుండి కూడా పడుకోవాలి, ఇలా పడుకుని మేము వృద్ధులమైపోవాలి. వృద్ధులం అయిపోయిన తర్వాత ఈ పసుపు కుంకాలతో ఒక రోజున నా తల నేను ఆయన ఒళ్ళో పెట్టుకుని నేను వెళ్ళిపోవాలి తప్ప ఇంకొక రకంగా నాకెన్నడూ జరగకూడదు. ఇది నా గొప్పతనం వల్ల రాదు, నీ అనుగ్రహం వల్ల వస్తుందమ్మా. నా జీవితం ఇలా వెళ్ళేటట్టు చూడు అని వాచికంగా చెబితే ఏమైనా నిద్రమత్తులో పొరపాటు వస్తుందేమోనని నోటితో చెప్పడం కూడా మాని మంగళసూత్రాన్ని తీసి కళ్ళకద్దుకుని లేస్తుంది స్త్రీ. అలాంటి స్త్రీ ఉండబట్టి ఇంకా ఇలాంటి ఇరుకు రోడ్ల మీద మనం బతుకుతున్నాం. అందుచేత ఇదిగో ఇదయ్యా గొప్ప, ఇన్ని ఉన్నా నువ్వు లేకపోతే నన్ను లోకం ఏమంటుందో తెలుసా? విధవా అంటుందయ్యా అని తాన. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భర్త యొక్క స్థితి ఏమిటో, భర్త యొక్క గొప్పతనం ఏమిటో